గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు నిందితుల నుంచి 160 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం. త్రివిక్ర వర్మ లేకపోతే భీంద్ర నాయక్ లేడు. వ్యాఖ్యానించిన పవర్. శ్రీలంక క్రికెట్ కోసం రోడ్డెక్కిన అభిమానులు బాలక రాజప్పకు చోటు కల్పించాలంటూ డిమాండ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరును సీఎం సమీక్షించారు. సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు అధికారులు వివరించారు. వెలగపూడి అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం రేపటికి 800వ రోజుకు చేరుకున్న సందర్భంగా వెలగపూడి గ్రామంలో జరుగుతున్న 24 గంటల నిరాహార నిరసన మరియు అమరావతి ప్రజా దీక్ష రైతులు మహిళలు కూర్చున్నారు. అమరావతికి మద్దతుదారులతో పాటు అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ కవి రామపతి సాయికృష్ణ ఈ దీక్షలో కూర్చున్నారు. అందరికీ దండలు వేసి ఈ దీక్షను ప్రారంభింపజేశారు. టీడీపీ ప్రెస్ బ్యూరో సభ్యులు కాల్వా శ్రీనివాసులు, మాజీ మంత్రి దేవరేని కుమార్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తరాని శ్రావణ్ కుమార్, సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, రాజధాని రైతులు ఐక్య కార్యాచరణ జేఏసీ కలెండర్ పువ్వల సుధాకర్, బీజేపీ నాయకులు పాపూరి నాగభూషణం, లంకా దినకర్, కాంగ్రెస్ నాయకులు శంకర పద్మశ్రీ మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు దీనిలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఆయన పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజలలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ను దూషించారంటూ అయ్యన్నపై ఫిర్యాదు మేరకు నల్లజల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్దకు నిన్న వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. నిన్నటి నుంచి పోలీసులు ఆయన ఇంటి వద్దే పడినట్లు కాస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో బీజేపీ నేతలు నడుస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పెట్టుబడిదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లు ఏపీ బీజేపీలో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ లు పవన్ కళ్యాణ్ ఒకరే చదివేవారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు బీజేపీ నేతలు తోడయ్యారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, పడకల స్టేట్ రైల్వే జోన్ ఇస్తామని చెప్తే సత్తా సోము వీరాజు జీవీఎల్ కు ఉందా అని బీజేపీ నేతలు కపట నాటకాలు ఆడుతున్నారని మంత్రి వెల్లంపల్లి విప్లు చెడిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఏకైక రాష్ట్రంగా అమరావతిని కొనసాగించాలంటూ 800 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రైతుల ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూశామన్నారు. తమ మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు. రాజధాని ప్రాంతం శ్మశానం అన్న వాళ్లే ఇప్పుడు అమరావతి భూములను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రైతులకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చంద్రబాబు సీఆర్సీఏ చట్టం తెచ్చారని, ఆ చట్టమే ఇప్పుడు రాజధాని రైతులను కాపాడుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు దేవినేని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం అమరావతి విధ్వంసం వరకు కొనసాగుతుందని, రైతులు అమరావతి కోసం అదనంగా భూములు ఇచ్చారని తెలిపారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న మంత్రులు ఇక్కడ భవనాలపై ఎక్కి దూకాలని, అక్కడ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా నది వరదలతో అమరావతిని ముంచాలని చూసిన దుర్మార్గులు వీరన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగున వైకుంఠపురం వద్ద బ్యారేజీకి మూడు పనులు ప్రారంభిస్తే జగన్ వాటిని ఆపేశారని మండిపడ్డారు. సినిమా టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ అని సీపీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొత్త సినిమా అని సినిమా టికెట్ల ధరలు 1000కి పెరిగితే చూస్తూ ఊరుకోలేమన్నారు. అయితే జగన్ ఒంటెత్తు కోపడంతో సమస్య వచ్చిందని తెలిపారు. సినిమా వాళ్ళ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే సమస్య ఉండదు కాదని సూచించారు. కొందరితో మాట్లాడారని, రాజకీయ కోణంలో చేయడంతో సమస్య మారిందని నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ వివేక హత్య తర్వాత టీడీపీ నేత చంద్రబాబుపై సాక్షులు దుష్ప్రచారం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నేను ఆయన మీడియాతో మాట్లాడుతూ నా వ్యక్తిగత జీవితంపై కూడా సాక్షి మీడియా దృఢ చెల్లింది. సాక్షి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. వేటికి భయపడను, తప్పుడు వార్తలను రాస్తే చట్ట ప్రకారం ముందుకు వెళ్తాను. అసెంబ్లీ సాక్షిగా నా పల్లెని కించపరిచేలా మాట్లాడారు. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మేము మాట్లాడితే ఎలా ఉంది?
హెచ్చరించారు. సహా మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టారని తెలిపారు. దేవి క్షమాపణలు కోరిందని సాక్షి డాక్టర్ క్రానికల్ మాత్రం వివరణ కూడా ఇవ్వలేదని తెలిపారు. మొదటి నుంచి కూడా సాక్షి మీడియా తమపై దుష్ప్రచారం చేస్తుంది అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు. ఇది నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దళిత బహుజన రిసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సఫాయి కర్మచారుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫ మాట్లాడుతూ సఫాయి కర్మచారి కార్మికులు అందించే సేవలు వెలకట్టలేవని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఇద్దరు అర్బన్ పోలీసులు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ సూచనల మేరకు అర్బన్ పరిధిలో బస్తీ కాకుండా ఉప్పలపాడు నుండి గొల్లమూరి గ్రామం వెళ్లే మార్గంలో గల చెరువు కట్ట వద్ద అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయగా నిందితులు పట్టుబడ్డారు. నలుగురు ముద్దాయిలని 160 గ్రాముల గంజాయిని చిరుము 2 సెల్ఫోన్లు ఒక స్కూటీని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అనంతరం మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్ లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సిబ్బంది గౌతమ్ సవాంగ్ కు అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి క్యాంపు కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ చరణ్, రూరల్ ఎస్పీ విశాల్ గురి, జాయింట్ కలెక్టర్. తదుపరి భవనారాయణ స్వామి దేవస్థానం ని సందర్శించిన అనంతరం వివిధ శాఖల అధికారులతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు. పవన్ హీరోగా సాకి కే చంద్ర ప్రేమ్లానాయక్ సినిమాను రూపొందించారు. సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. 7/25 ఈ సినిమా థియేటర్లకు వస్తుంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్ లో ఈ సినిమా ప్రేమ్ ఈవెంట్ జరగా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది అయ్యప్పనం కోశ్యం అనే మలయాళ సినిమాకి రీమేక్ అని తెలిపారు. ఇక పోలీస్ ఆఫీసర్ కి రాజకీయంగా ఎదగాలనుకునే ఒక వ్యక్తికి మధ్య జరిగే కథ ఇది. అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ వెన్నెముక లాంటి వారని తెలిపారు. మూలాధారం నుంచి సహకారం వరకు అంతా ఆయనే అని తెలిపారు. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదని, రానాతో పాటు అంతా కూడా ఎవరి పాత్రను వారు అద్భుతంగా పోషించారని వెల్లడించారు. సితార వారు అనుకూలంగా షెడ్యూల్ వేసుకుని నాకు ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపారు. నా సినిమాను ఆదరించమని అడిగే అలవాటు నాకు లేదు అని, ఈ సినిమా మీకు ఆనందాన్ని కలిగిస్తే అదే నాకు సంతోషమని పవన్ వెల్లడించారు. 3 T20లు 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక జట్టు భారత్ పర్యటిస్తుంది. నేడు ఇరు జట్ల మధ్య లక్నోలో తొలి T20 జరగనుంది. ఇందుకోసం ఇటీవల శ్రీలంక తమ T20 జట్టును ప్రకటించగా అందులో బాణక రాజప్పకు చోటు దక్కలేదు. దీనిపై ఆయన అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో అతనికి చోటు కల్పించాలంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కారు. శ్రీలంక జోటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాజాగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాష్ట్రం దీనిలో 22 కేట 10 గ్రాముల పసి ధర 46,260 ఉండగా 24 కేట 10 గ్రాముల బంగారం ధర 50,180 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ విజయవాడలో 22 కేట 10 గ్రాముల బంగారం ధర 46,000గా ఉండగా 24 కేట 10 గ్రాముల బంగారం ధర 50,180గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ధర 64,300గా ఉంది. హైదరాబాద్ విజయవాడలో కిలో వెండి ధర 70,000గా కొనసాగుతుంది. అనుకున్నట్లే ఇది నాటో దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఉక్రెయిన్ పై సైనిక చర్యలు మొదలు పెట్టింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి యుద్ధం మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబెలెత్తిపోతున్నారు. ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మనకు తీసుకుంటుందో తెలియక పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం నేరుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్ బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు తీవ్రంగా రచ్చపోతున్నాయి. ఉదయం 9:40 సమయానికి 1,364 పాయింట్లు నష్టపోయి 55,865 పాయింట్లకు చేరింది. మార్కెట్ మొదలైన 40 నిమిషాలలోని 2.38% క్షీణించింది. మరోవైపు నిఫ్టీ 414 పాయింట్లు నష్టపోయి 16,648 పాయింట్ల దగ్గర ట్రేడ్ అయింది. ఇక ఇప్పటికే 2.43% క్షీణించింది. ముందు ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి. సమీక్ష సహకార బ్యాంకులను కాపాడుకోవాలంటూ సూచన. గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసిన అర్బన్ పోలీసులు నిందితుల నుంచి 160 గ్రాముల గంజాయి, 2 సెల్ఫోన్లు, 1 స్కూటీ స్వాధీనం. త్రివిక్రమ వర్మ లేకపోతే భీమ్లా నాయక్ లేడు వ్యాఖ్యానించిన పవన్. శ్రీలంక క్రికెట్ కోసం రోడ్డెక్కిన అభిమానులు బాలక రాజప్పకు చోటు కల్పించాలంటూ డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ.